ఈవెన్ ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట, చాలా ఫేమస్ ఆ గురూజీ. సో ఆ గురూజీ ఎవరో కాదు, శివరుద్ర గురూజీ అనమాట. సో ఫస్ట్ ఒకసారి ఆ గురూజీ గారిని మీ అందరికి పరిచయం చేస్తా. సో నమస్తే గురూజీ. నమస్కారం మిత్రమా. బాగున్నారా? ధర్మరక్షణకై మీలాగే అన్ని కార్యక్రమాల్లో తిరుగుతూనే ఉన్నాము. సో ముఖ్యంగా గురూజీ, ఈరోజు మన స్టూడియోకి పిలవడం ముఖ్య ఉద్దేశం ఏపీ ఎన్నికలు. సో ఈసారి ఏపీ ఎన్నికల్లో సీఎం ఎవరు కాబోతున్నారు, సో అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ప్రజలకి వారి జాతకం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి మిమ్మల్ని పిలిచిన గురూజీ. సో ఓకేనా? మంచి ప్రశ్నలు. ఓకే గురూజీ. సో ఫస్ట్, చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఏపీ ఏ విధంగా ఉంటుంది? గొప్ప ప్రశ్నకి మనము గొప్పగానే మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మనకి పరిపాలన అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోక ముందుకు కూడా ఆయన గారు కొద్ది కాలం పాటు రెండు రాష్ట్రాలని సీఎం స్థాయిలో అనుభవించారంటే ముఖ్యమైన పదవి. తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది విభజింపబడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్థితిగతులను అనుభవించారు. తర్వాత మీరు అన్నట్టుగానే ఇప్పుడు చలామణిలో ఉన్న అధికారులు ఇప్పుడు జగన్ గారు ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి సుమారు పరిపాలన చూస్తూ ఉన్నాం. ఒక దృక్పథాన్ని అయితే చూశారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో గతంలో వాళ్ళు ఒక విధమైన అపజయం అంటే వాళ్ళకి విజయం అనేది దక్కకపోవడం చేత ఆంధ్రాలో ఇమ్మీడియట్గా అక్కడ గెలవడం కూడా జరిగింది రాష్ట్రం విభజించిన తర్వాత. తర్వాత వైఎస్ రాజశేఖర్ గారి యొక్క పుత్రుడు జగన్ గారి పాలనని ఆయన గారి యొక్క తెలివితేటలని మరియు అంతర్గతంగా కావాల్సిన వసతులని ప్రజల దగ్గరికి తీసుకొచ్చి గెలిచాడు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చూస్తుంది కూడా ఆ పాలననే. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితాన్ని చూసిన తర్వాత మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పదవీ కాలంలో ఉన్న సీఎం గారి స్థితిగతులను చూసినా కూడా ఇద్దరు కూడా గురు బలంలో ఉన్నవాళ్ళే. బాగా మనము ఇప్పుడు జాతక బలం అన్నారు కాబట్టి చెప్తున్నాము. గురు స్థితిగతులను గెలవాలి. ఇదంతా ఒక రణరంగం అనుకోవాలి. ప్రజాపాలనని చేస్తానికి వస్తున్నారు వాళ్ళు, వ్యక్తిగత పాలనకు అయితే రావట్లేదు కదా మిత్రమా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు అన్నట్టుగానే గెలిచారు అని అనుకుందాం, ఆయన గారు ఒకసారి 5 సంవత్సరాల పాలన అదే ప్రాంతంలో చేశారు కదా, చేసి అక్కడ ఏమేమి అభివృద్ధి చేశారో అనేది తెలిసిన తర్వాతే కదా వేరే నాయకుడిని ఎన్నుకోబడ్డారు. కాబట్టి అదే నాయకుడిని ఎన్నుకోవాలి అని ఒకవేళ ప్రజలు నిర్ణయించుకుంటే ఈ నాయకుడు రావచ్చు, లేదు ఈ నాయకుడి పాలన బాగున్నది అని అనుకుంటే మిత్రమా జగన్ గారిదే గురుస్థానం ఎక్కువ చూపిస్తుంది. ఇందులో రెండు స్థితిగతులలో కూడా పై చెయ్యి జగన్ గారిదే చూపిస్తుంది. ఇప్పుడు నింద మోయడం అనేది రాజకీయ నాయకులలో కానీ ప్రజల నుంచో కానీ, ఇప్పుడు ట్రోల్స్ అంటాం కామెంట్స్ అంటాం, ఇవన్నీ సహజంగా జరిగేది. కానీ ముఖ్యంగా లోతులోకి వెళ్ళి చూస్తే లాభపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా అందులో. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ వర్క్లోనే ఆయన గెలవలేడు, అంతమంది రాష్ట్ర ప్రజలను గెలిచాడు కాబట్టి 5 ఏళ్లలో పాలన జరిగింది. ఇప్పుడు కొంతమంది అంటారు ఆయన పాలన ఎలా ఉన్నది, ఈయన గారి పాలన ఎలా ఉంది అని. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనను కూడా చూశారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు జగన్ గారు చిన్న వయసులోనే 5 సంవత్సరాలే, కానీ 5 సంవత్సరాలకు ముందు సుమారు 15 సంవత్సరాలకి పైగా ముఖ్యమంత్రి స్థాయిని అనుభవించారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాలనను కూడా చాలా దగ్గరగా చూశారు ఈ ప్రజలు, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఆంధ్ర గురించి మాట్లాడాలంటే జగన్ గారి యొక్క పాలనలో ఒక విధంగా చెప్పి మాట్లాడుకుంటే ఏ స్థితిగతులు ఏ అనుభవం లేనిది 5 ఏళ్లలో ఒక పదవిలో ఉండగలడా ఒక ముఖ్యమంత్రి? ఎక్కడికో ఒక దగ్గర అయితే ఏదో విధంగా అయితే లాభం జరిగిండవచ్చు కదా మిత్రమా. విద్యాసంస్థలు తీసుకున్నా కూడా, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్నా కూడా, ఏదైనా వాణిజ్యానికి సంబంధించింది, ఇంకేదైనా వ్యాపారానికి సంబంధించింది, అందులో డెవలప్మెంట్ చూసి ఆయన చేస్తున్న స్థితిగతులన్నీ అనుభవించి దాంట్లో సెటిల్డ్ అయిన వాళ్ళు కూడా ఉండవచ్చు. లేదా ఇప్పుడు రాబోయే ఈ ప్రభుత్వం మారినప్పుడు లేకపోతే అదే ప్రభుత్వం వస్తే కూడా ఆ యొక్క ప్రతిఫలాన్ని చూడవచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి ముఖ్య ఉద్దేశం మాట్లాడుకొని రాగానే రోడ్డు గురించి ఎక్కువ చెప్తుంటారు. సో మనం కూడా 2 విషయాలు మాట్లాడాలి. 2 సంవత్సరాలు కరోనా అన్న వ్యవహారం జరిగింది మన దగ్గర. ఆయన పదవి వచ్చిన తర్వాత ఈ లాక్డౌన్ సంబంధించింది జరిగింది. వ్యాపారాలు ప్రపంచం మొత్తంలో కూడా పెట్టుబడులు పెట్టలేని స్థితిలో ఉన్నారు. అయినా కూడా ఆయన పెట్టుబడులు తెచ్చేవాళ్ళని తెచ్చాడనేది కూడా విన్నాం ఈ మధ్య, నేను న్యూస్ చూస్తున్నాను కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన పాలనలోనే దెబ్బపడింది. అంటే వాణిజ్య ప్రకటనలకి ప్రభుత్వాలే రాలేవు. అలాంటి దాంట్లో ఇప్పుడు ఉన్న 3 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన ఏదైనా చిన్న పెద్ద కార్యక్రమాల్లో కానీ అప్పులే కానీ, ఇంకేదైనా వెసులుబాట్లే కానీ, అందుబాటులో రాసిన పథకాలే కానీ ఏవి కూడా రాని సమక్షంలో ఈ 3 సంవత్సరాలు పాలన చేసినప్పుడు జగన్ గారు ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఒక విధంగా చూస్తే బయట నుంచి ఏ పెట్టుబడులు రాలేవు.
మీకు తెలిసిందే కదా లాక్డౌన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేను. కాబట్టి ఏంటంటే గురుస్థాయి జగన్ గారిది మరియు చంద్రబాబు నాయుడు గారిది ఇద్దరిని చూపిస్తుంది కాబట్టి ఇద్దరి యొక్క గజబలం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఈ పోరులో ఎక్కువ శాతంగా జగన్ గారిది చూపిస్తుంది. ఒకవేళ జగన్ గారు వచ్చారే అనుకోండి, అదే పాలనని కంటిన్యూ చేయడం ఒక విధంగా ప్రజలకి కొంచెం తోయడం వరకు జరుగుతుంది. లేదు ప్రభుత్వం మారింది అనుకోండి, మళ్ళీ బంతి వెనక్కి తీసి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో మోసపోయినా కూడా నష్టపోయినా కూడా ఏదైనా వెసులుబాట్లు అందని వాళ్ళు ఎవరు మిత్రమా? సామాన్యమైన ప్రజలే. అంటే ఇక్కడ వేత్తలు అంటే రాజకీయ వేత్తల్లో మార్పు వచ్చినా కూడా మార్పు రాని వ్యక్తులు సామాన్యమైన బ్రతుకులే కదా. కాబట్టి ఆల్రెడీ ఉన్న ఒక లీడర్, ఇప్పుడు ఉన్న వైఎస్ గారే వచ్చారే అనుకున్నా కూడా జగన్ గారు, ఆయన కొన్ని విషయ వివరణలో విద్యాసంస్థలు కానీ ఇంకే విషయంలో అన్ని వాణిజ్య ప్రకటనలు తెచ్చిపెట్టుకున్నారు. ఇకపైన అవి సుస్థిరంగా ముందుకు రావచ్చు. అంటే గజబలం కనబడుతుంది కదా అక్కడ, గురుస్థాయి అంటారు దాన్ని. ఓకే, గురుస్థాయి జగన్ గారికి ఎక్కువ ఉందంటారు, ఎక్కువనే కనబడుతుంది. ఇద్దరి స్థాయిలో హోరాహోరీ, ఇదే నియమ నిబంధనలు అంటారు దాన్ని. కార్యకలాపాలు ఎలా అంటే, ఇప్పుడు మీరు నేను ఒక యుద్ధంలో దిగుతా శంకర, నీవు నేను ఓడిపోయాను అని నిర్ణయించబడేది ఆఖరి క్షణం వరకు. ఇప్పుడు జగన్ గారు గురుస్థాయి ఉన్నది అని అన్నాను, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది అని అంటున్న ఆ క్షణాన్ని ఏ క్షణమైనా లాస్ట్ క్షణం ఒక ఓటుతో మారవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు ముందుకు పోవచ్చు, లేదా ఇదే జగన్ గారు ముందుకు పోవచ్చు. ఈ స్థితిగతులు చాలా ముఖ్యమైనవి ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టుగా, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే సో అగ్రికల్చర్ కానీ ఆ పంటలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి ఇవి? చూడండి, ఇప్పుడు మనం మీకు ఒక చిన్న విషయం ఏం చెప్పానంటే 15-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థాయిని చూశారు ఆయన. వాణిజ్య ప్రకటనలు కానీ తర్వాత కొన్ని ఏరియాస్లో జరిగిన అభివృద్ధిని చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దిట్టమైన పనులు చేశారు కొన్ని. అయితే రాష్ట్రం విభజించబడిన తర్వాత మనకు ఎక్కువ శాతంగా ఏంటంటే మిత్రమా, డబ్బు యొక్క కొరత ఏర్పడింది. రాజధాని గురించి మాట్లాడుకుంటే విజయవాడలో ఆ ప్రాంతాన్ని చూస్తే మిత్రమా, మొదట 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చూయించుకునే స్థితిగతులు రాలేవు అక్కడికి. ఎందుకంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్న ఏదైతే బడ్జెట్, ఏదంటే ఆదాయం చూస్తామో, రాష్ట్రం విభజించిన తర్వాత మన రాష్ట్రానికి కావాల్సిన వసతులన్నీ ఒక దగ్గర ఉంటాయి తెలంగాణలో, ఆంధ్రాకి వెళ్ళిన వసతులు వేరే ఉన్నాయి. ఆయన గారు కూడా అక్కడ పుంజుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది, ఆలోపు మనకి ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు అదే స్థితిగతులు మళ్ళీ ఏర్పడతాయి. ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్ గారి యొక్క పుత్రుడు జగన్ గారు చేసిన కార్యకలాపాలన్నీ ఒక స్థితిగతుల్లో ఒక సెట్ ఆఫ్లో ఉన్నప్పుడు మనం ఇంకో సెట్కి తీసుకెళ్ళాము. ఇప్పుడు పాలన మారిందనుకోండి, మళ్ళీ అదే పాలన రాసి పెట్టాల్సి వస్తుంది. అంటే మళ్ళీ మొదటి నుంచి చేయాలి కదా మిత్రమా. అంటే గతంలో లాగానే కరువులు మళ్ళీ ఏర్పడతాయి, నష్టం అనేది జరగదని గ్యారంటీ ఎక్కడ లేదు కదా. ఆల్రెడీ రాష్ట్రం కొన్ని అప్పుల్లో మునిగి ఉంది, వ్యాపారవేత్తలు లేరు, ఉద్యోగాలు లేవు, ఇంకా ఎన్నో చిన్న చిన్న విషయ వివరణలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారే అనుకుందాం, ఈయన గారు కూడా పరిపాలన మళ్ళీ ఒక ట్రాక్లోకి తీసుకురావడానికి సమయం పడుతుంది కదా శంకర. అంత మన ఓపిక ఉందంటారా? ఇప్పుడున్న ఈ మీరైతే అన్ని ఇంటర్వ్యూస్ చూసి వస్తారు, చేసి వచ్చారు, చాలా మందిని కలిసి వచ్చారు, ఆంధ్రాలో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి స్థితిగతులు మీకు కనబడుతున్నాయి కదా. కొత్త ప్రభుత్వాన్ని ఒకవేళ ఆశించింది అనుకోండి ప్రజల చేతిలో ఉంటుంది, పాత ప్రభుత్వమే ఆశించింది అనుకోండి ఆయన గారి వివరణలో ఎంత గొప్ప ఉన్నదని చూడగలిగే స్థితిలో ఉన్నారు మానవులు. సో అంటే చంద్రబాబు నాయుడు సీఎం అయితే సో మళ్ళీ అంటే పాత కాలంలోకి వెళ్ళాల్సింది, సో మళ్ళీ అవే పంట నష్టాలు కరువులు ఇవన్నీ వస్తాయని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఏ విధంగా ఉంటుంది? మంచి బలమైన ప్రశ్న. చూడండి, ఇప్పుడు వైఎస్ గారి యొక్క కొడుకు వచ్చారు బాగా పాలన చేశారంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనను కూడా గుర్తు చేసుకుంటాం ఎక్కువ తరుణంలో చూస్తే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే పథకాలు కానీ తర్వాత ఇంకేదైనా విషయ వివరణలో చాలామందికి అందించారు. ఇప్పటికే చాలామంది అంటారు అప్పట్లో వాళ్ళు ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా కూడా వాళ్ళు చేసిన పాలనలో గెలుపు చూపించారు కదా ఎక్కువ శాతంగా. చాలామంది ఏమంటారంటే వైఎస్ గారు ఉండినంటే బహుశా ఈ విధంగా ఉండకపోయేది రాజకీయాలు, ఇలా అంటూ ఉంటారు. అంటే ఆ మహానీయుడు ఏ గొప్పతనం చెయ్యంది అయితే ఎవరి మనసులోని మాట రాదు కదా మిత్రమా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిత్రమా, ఆయన గారి రక్తమే కదా ఇది, కాబట్టి మంచితనం ఉండదంటారా? ఇది కూడా ఆలోచించాలి మీరు, రక్తానికి ఉన్న విలువ అది. ఇప్పుడు మోసం చేశాడు మోసం చేశాడు, రోడ్లు లేడు మోసం చేయలేడు అంటే మీరు ప్రశ్నించండి, ఒక రాజకీయ నాయకుడిని మీరు అడగండి, అడిగే హక్కు మనకి ఇచ్చారు ప్రభుత్వం నుంచి. అంతేకాని ఇప్పుడు ఓటు అనే విషయ వివరణకు వచ్చి ఈ ఓటు వల్ల నేను వేరే ప్రభుత్వాన్ని మార్చేసుకుంటాను వేరే అది చేసుకుంటానంటే, ఇప్పుడు రాజకీయవేత్తల అనుభవాన్ని కూడా చూడాలి. గతంలో జరిగిన గొప్ప కార్యక్రమాలు, గతంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంత ఫలితాన్ని ప్రభుత్వాల నుంచి ప్రజలు పొందారో, బాగు ఎంతమంది పడ్డారో కూడా చూడడం ముఖ్యమైనది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంతమంది బాగుపడలేరంటారు? చాలామంది బాగుపడ్డారు కదా, కానీ ఎక్కడ ఇప్పుడు నష్టపోయారు? మళ్ళీ రాష్ట్రాలు విభజించబడ్డాయి అంటే అది నిర్ణయాలతోనే అయ్యింది కదా. ఇప్పుడు ఎవరి గురించి కూడా ఆలోచించాలన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి,
ఎన్నుకున్న దాంట్లో విజయ వివరణల, ఇప్పుడు వైఎస్ గారే వచ్చారంటే అన్ని ట్రాక్లో ఉన్న విజయ వివరణలు అందుతాయి కదా. విద్యారంగంలో చూడండి, ఇప్పుడు ఒక 10-20 మనుషుల్ని కలిసినప్పుడు చెప్పిన విషయం, 10 మంది ఈ విధంగా డెవలప్ ఉన్నాయండి చేయవచ్చు అని చెప్పారు. రోడ్డు అనే విషయమే తప్పితే జగన్ గారి మిగతా పాలనలో ఏది మీరు ఎక్కడన్నా చూపించారా, మీకు కనబడింది ఎక్కడన్నా మీ ఆలోచనలో మీ అనుభవంలో? రోడ్డు అనే విషయమే ఒకటే మాట్లాడారు, కానీ అంతకు మించి ఇంక వేరే ఏమున్నది? ఇప్పుడు చూడండి, వ్యక్తిగతంగా ఆయన గారి యొక్క టాలెంట్ అది, లీడర్గా నిలబడి ఎన్నో చేసి ఎన్నో వివరణలు అందించాడు కదా. ఇప్పుడు పాలకులు వాళ్ళు పాలిస్తున్న పరిస్థితిని ప్రజలు అడగకపోతే, ప్రశ్నించకపోతే మరి ఏ విధంగా మనము అభివృద్ధిని ఆశించవచ్చు మిత్రమా? అవును, ఓకే. అగ్రికల్చర్ పరంగా, వ్యవసాయ పరంగా ఏ విధంగా ఉంటుంది అనుకో? అగ్రికల్చర్ పరంగా చూడండి మిత్రము, ప్రభుత్వాలు ఏది వచ్చినా, ప్రభుత్వం ఏ విధంగా పోయినా కూడా ఒక రైతుని ఆదుకునే స్థితిగతులు వచ్చే ప్రభుత్వమే ఇప్పుడు. ఎందుకంటే కరోనా వల్ల కానీ ఇంకేదైనా స్థితిగతులు కానీ ఇప్పుడు మండుతున్న ఈ ఎండల వల్ల కానీ రానున్న వర్షాకాలంలో బీభత్సం సృష్టించే అవకాశాలు ఎక్కువ శాతంగానే ఉన్నాయి. నిన్నకి నిన్నే చూసారు కదా ఎంత నష్టం, 2.5 గంటలు పడ్డది వర్షం. ఇలాగే ఒకవేళ వర్షాకాలంలో పడితే పంట చేతికి వచ్చేసి దాని యొక్క స్థితిగతులు కావాల్సిన ధరలు రాకపోతే ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. అలాంటి నిర్ణయాలు ఆదుకుంటే రైతుల్ని, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళని గెలిచించిన వాళ్ళం అవుతాం కదా. ఈరోజు మిమ్మల్ని ఆశతో గెలిపించుకుంటున్నారు. వ్యవసాయ రంగం అనేది ప్రకృతి పరంగా జరుగుతుంది, దాని వాణిజ్యంగా ప్రభుత్వం ఆదుకుంటేనే ముందు మనకు అడుగు, అంతేగా మిత్రం, లాస్ కాకూడదు. సో అంటే ఆ ప్రభుత్వం ఆదుకుంటుంది అనుకోవచ్చు, ప్రభుత్వంలో వర్షాలు బాగా కురుస్తాయి కూడా అంటున్నారు. కొంచెం వర్షాలు కురుస్తాయి, కురవాలి కూడా, ఇంతటి ఎండలు పడుతున్నాయంటే దీంట్లో ప్రకృతి పరంగా కొన్ని నియమాలు ఉంటాయి శంకర్. ఎండలు బాగా వచ్చాయి అనుకోండి వర్షాలు వస్తాయని అర్థం. ఒకవేళ ఎండాకాలంలో వర్షాలు వచ్చాయి అనుకోండి, పోయిన సంవత్సరం జరిగింది వర్షాకాలమే కనబడింది ఎండాకాలం మొత్తం, మీరు బాగా గమనించండి 15-16 రోజులు వర్షాలు వచ్చాయి మన హైదరాబాద్లో కూడా వచ్చాయి. అలాగే మళ్ళీ ఎండాకాలం అయినాక వర్షాకాలం వర్షాలు రాలేవు చూడండి, మన దగ్గర చాలా అడపదడప వర్షాలే కానీ తీవ్రమైన వర్షాలు రాలేవు. ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వర్షాలు రావాలనే కదా ప్రకృతి నియమం అది. ఇలాంటి స్థితిగతుల్లో వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం నుంచి ఆదుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఈసారి బయటికి పెకిలించి తీసి ఆదుకుంటుంది. ఇప్పుడు మొదటి స్థితి అదే కదా మిత్రమా. సో గురుజీ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మొదటి ప్రశ్నలో మీరు అడిగినట్టుగా, రెండు రాజకీయవేత్తల యొక్క ఉగ్ర పోరాటం ఇది. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కొడుకు రక్తంలో ఉన్న రాజకీయం అని చెప్పాను ఒకటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, సుమారు 40 ఏళ్ళ అనుభవం అది. వీరిద్దరి యొక్క పోరాటంలో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మీరన్న పవన్ కళ్యాణ్ గారు అంటే చలనచిత్ర కళాకారుడు కాబట్టి ఆయన నైపుణ్యత కూడా ఎక్కువ శాతంగా చూస్తే ప్రజలకి మంచి చేయాలని తిరుగుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమొచ్చిందంటే మిత్రమా, ఆయన గారి యొక్క స్థితిగతులను మనం చూసిన ఈ తరుణం ఏతుందండో, ఈసారి ఆయన గారు ఈ ఏదైతే జరుగుతున్న రాజకీయ ప్రయాణంలో స్థితిగతులను అనుభవించగలరు కానీ తారాస్థాయికి చేరుకోకపోవచ్చు. తారాస్థాయి అంటే ఏంటంటే మిత్రమా, మీరు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటారు, ఒక ఎమ్మెల్యే స్థాయి అంటారు, ఎంపీ స్థాయి. స్థితిగతులు అంటే ఈయన గారు కష్టపడిన దానికి ఈసారి ప్రతిఫలం రాబోతున్నది, ఇది మాత్రం ఖచ్చితమే. కానీ ఇప్పుడు ఇంత రెండు పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్న చోట వారి పై స్థాయి తీసుకునే అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్ గారి యొక్క నాలెడ్జ్ కూడా ఇట్ ఈస్ అ రిమార్కబుల్, చాలా బాగా అనుభవం చూసిన వ్యక్తి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది కూడా అదే, ఎక్కడో సింగపూర్ నుంచి ఉన్న వాళ్ళని అసెట్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అలాగే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కొడుకు కూడా అదే చేశాడు. ఇప్పుడు జగన్ గారి యొక్క పాలన కూడా అదే, ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా డెవలప్మెంట్ కావాల్సినది ఆంధ్ర రాష్ట్రమే. ఇప్పుడు చలనచిత్ర కళాకారులు వచ్చిండి అనుకుందాం మిత్రం, పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, ఆయన గారికి మళ్ళీ 3-4 సంవత్సరాలు పట్టవచ్చు కదా. అంటే ఒక విధంగా ఎన్నిక జరిగే స్థితి రావచ్చేమో బహుశా. ఆయన గారి పాలన మళ్ళీ ఆయన చూసే ఇప్పుడు ఆయన చేసే ఫాలోఅప్ కానీ ఏదైనా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, ఇది అనుభవించి, ఇప్పుడు ఆయనకు అవసరమే లేదు. ఎందుకంటే ఆయన గారు కూడా కొంచెం జీవితాన్ని మంచిగా చూసిన వ్యక్తే కదా. రాజకీయాలలోకి రావాలి అని అంటే కారణ జన్మల వల్లనే అవుతుంది, అంత సులభంగా ఎవరు రారు. పరువుని తర్వాత మర్యాదని అన్నింటినీ కూడబెట్టాలి అక్కడ, అవి పోయే స్థితికి రావచ్చు, పెరగవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన గారికి ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి, ఎన్ని విషయాలలో దెబ్బ పడుతున్నారు, ఎన్నో విధాలుగా అవమాన పరుస్తున్నాడు, ఎన్ని అవమానాలని తట్టుకుంటున్నారంటే ఆ గుండెకి కొంచెంలో కొంచెమన్నా మంచి చేయాలనేది ఉండవచ్చు కదా మిత్రమా. తప్పితే గురుస్థాయి ఇంకా కనబడడం లేదు. కానీ విషయ వివరణలో ఇప్పుడు చూడండి, గతంలో ఇదే చలన చిత్రాల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థితిని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థితిలో ఈయన గారి ప్రయాణం కూడా చిరస్మరణీయం. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వివరణకు పేలితే ఇప్పుడు 3 దిగ్గజాలు అక్కడ, అందులో 3 స్థితిలో ఉన్నారు. చిన్న పెద్ద లీడర్స్ మీరు అన్నట్టుగా వేరే వేరే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ శాతంగా రన్నింగ్ అవుతున్నది వీళ్ళే కదా మిత్రమా.
కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఆశించిన స్థాయి రావచ్చు, కాకపోతే ఏంటంటే రాత్రికి రాత్రి ఏదైనా విషయ వివరణలో మార్పు రావచ్చు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడుకు అదే విధంగా జరగవచ్చు. రాత్రికి రాత్రి వీళ్ళు ఏం ఆలోచించి పొద్దున్నే లేచి వాళ్ళు ఓట్లు ఎవరికి ఇస్తారో తెలియదు. ఇదే మనుషులు ఏ పొద్దున్నే లేచి ఎవరికి వేస్తారో తెలియదు. ఇదే మనుషులు ఎవరికి వేస్తారో తెలియదు. ఇప్పుడు ఓటు హక్కు అనేది ఒక మనసుకి, శరీరానికి, ఆలోచనకి, అంతఃకరణ శుద్ధికి సంబంధించింది కదా మిత్రమా. కాబట్టి ఏంటంటే మేము ఇక్కడ ఇంత ఇస్తున్నామనో లేకపోతే వాళ్ళకి ఈ విధంగా ఓటేస్తే ఇస్తున్నామని అనడం అవాస్తవం. వాస్తవం ఏంటంటే ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా మనసులో ఉండి వేసే ఓటుకే విలువ, అది ఎప్పటికైనా అదే గెలుస్తుంది. సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మళ్ళీ సీఎం అయితే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అక్కడ? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మొదట రోడ్లు అభివృద్ధి చేయాల్సిందే ఆ మహనీయుడు. మీరు అన్నట్టుగానే అంతా ఉన్న ఈ మధ్య మాకు ఒక వ్యక్తికి చిన్న చిన్న మాట మాటలో ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చారు అన్న కూడా అని చెప్పిండు. ఆయన రోడ్డు గురించి అంటే ఊరుకోండి స్వామి అలా అనకూడదు, ముఖ్యమంత్రి కదా ఆయన కూడా. 2 సంవత్సరాలు అసలు ప్రభుత్వాల నుంచి సపోర్ట్ దొరకలేదు. అంతకుముందుకు ఇంతో అంత అప్పో ఏదో చేసి ఉండే, రాజధాని గురించి గొడవలు అయినాయి, ఇంత దాంట్లో బడ్జెటే లేని, ఏ విధంగా పోతాడు అన్న మాట. నాకంత అంత అవగాహన రాలేదు. ఇప్పుడు ఈయన గారి చేతిలో సమయం కూడా తక్కువ ఉండే కావచ్చు బహుశా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన అవసరాలను బట్టి ముందుకు వెళ్తామా లేకపోతే సొంతంగా డబ్బులు తీసి పెడతామా మిత్రమా? ఏదన్నా మనం డెవలప్ చేయాలంటే ఆయన దగ్గర ఎన్నుంటే నీకు ఎందుకు మిత్రమా? ప్రభుత్వం నుంచి వచ్చే స్టేట్ విషయాన్ని ఖర్చు పెట్టగలుగుతాడు కదా, అదే మనం మాట్లాడుకోవాలి. కానీ నిర్ణయాలు ఇంకా తీసుకోలేకపోతున్నాడు, ఇంకా అంత అనుభవం లేదు అనడం ముమ్మాటికి అది నిజం కాదు. ఎందుకంటే అది వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి నీకు బడ్జెట్ వచ్చింది, ఆల్రెడీ కొన్ని అప్పుల్లో ఉన్నాము, లేదు ఇంకా రోడ్డు గురించి మాట్లాడుతున్నాము, లేదా ఏదో విద్యాసంస్థల గురించి మాట్లాడుతున్నాము, లేదా ఏదో వ్యాపారానికి అభివృద్ధి మాట్లాడుతున్నాము అని అంటే మిత్రమా, ఆయన చేసే స్థితిగతుల్లో నించోని ఆలోచించగలిగిన వ్యక్తే. కానీ ఏంటంటే ఆ విధంగా ఆయనని తక్కువ అంచనా కూడా వేసి పెట్టినారు చాలామంది కదా. అలా అంచనా వేయకూడదు అంటున్నాం మేము. ఆయన గెలిచారే అనుకోండి, ఈసారి ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ చూపించాలి. లేదు అంటే మరోసారి అయినా ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, 30లో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా మిత్రమా, 2029 మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఈసారి గెలవగానే ఆయన 100 ఏళ్ళకైతే ఎన్నుకోబడ్డాడు కదా. కాబట్టి ఖచ్చితంగా ఎవరు గెలిచినా, ఇప్పుడు జగన్ గారు గెలిచారు అనుకోండి, వ్యవసాయం ఒకటి, రోడ్లు రెండు, ముఖ్యంగా మాట్లాడితే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏదో వాలంటరీ సిస్టమ్ పెట్టారు, ఏదో ఇంటిస్తున్నారు, ముందు పోతున్నారు, తర్వాత పెన్షన్ కూడా ఇంటికి వచ్చేవిస్తున్నారు, రేషన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇవన్నీ మరి చేయగలుగుతున్న వ్యక్తి ఇంకొక 5 ఏళ్ళు పాలించలేడు అంటారా? అంటే ఈ 5 ఏళ్లలో ఎన్ని డెవలప్మెంట్స్ తెచ్చిండో అందులో అంత వెనక్కి కూడా అనుభవం వచ్చిండొచ్చు కదా. నేను ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేస్తే ఇంత నష్టం జరిగింది, దీనివల్ల మానవులకి అంటే ఈ చిన్న స్థాయి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు జరిగాయని అనవచ్చు. వ్యాపారపరంగా ఆలోచించకండి ఆయనని, రాజకీయవేత్తగా మాత్రమే చూడాలి. వ్యాపారవేత్తగా అంటే మిత్రమా, నీ దగ్గర ఎంత తెలివి ఉంటే నువ్వు అంత సంపాదించుకుంటావు, అది వ్యాపారం అనేది నీ యొక్క వ్యక్తిగతమైనది కదా. రాజకీయవేత్తలకు వచ్చేసరికి ఏంటంటే డెవలప్మెంట్ చేశాడనే చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆయన రోడ్ షో చేస్తాడు, చంద్రబాబు నాయుడు రోడ్డు షో చేస్తారు, అదే మనుషులు ఇందులో ఉంటారు, ఇదే మనుషులు అందులోనే ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరుతుంది మరి? మీరు ఆలోచించండి బాగా. ఇదే మనిషి రాత్రి ఉంటాడు, పొద్దున ఎవరికి ఓటేస్తాడో కూడా తెలియదు. అంటే నిర్ణయం అనేది ప్రజల చేతిలో ఉంది. పాలాడ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం. డెవలప్మెంట్ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఈసారి. ఈసారి అన్న రాజధానికి పేరు వచ్చేసి, తర్వాత కావాల్సిన ఈ పెట్టుబడులు, రావాల్సిన ఉద్యోగాలు, పిల్లలకి కావాల్సిన భవిష్యత్తు, ఇది ఖచ్చితంగా జరగకపోతే ఇప్పుడు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనకి విలువ రావాలంటే ఇప్పుడు అంటే జరుగుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా జరగాలి, జరుగుతుంది, జాతక బలంలో రాసి ఉంది, జరిగి తీరుతుంది. ఇప్పుడు ఎన్ని ఛానల్స్ వచ్చాయి శంకర, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎన్నో అవేర్నెసెస్ ప్రోగ్రామ్స్, మీరే ప్రత్యక్షంగా 30-32 ఏళ్ళు ఉండవు మీకు, మీరే ఇంత తెలివిగా చేస్తే అంత అనుభవంలో వాళ్ళు ఇంకెంత ఆలోచన చేస్తుండొచ్చు.